హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మేము కాణిపాకం వచ్చామన్నమాట కాణిపాకం వచ్చినాము ఇక్కడ అంతా ఒక బస్సుకు బయలుదేరి వచ్చినాము కానీ మేము ముగ్గురం కలిసి పొద్దున్నే దర్శనానికి అని ఇక్కడ బయలుదేరామన్నమాట దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని గుళ్ళు చూపించుకుంటూ నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో తీసేది ఏమంటే మాకు తెలిసిన మా బంధువులు మా మామగారు అనమాట ఆయన కాణిపాకంలో కానీ ఎక్కడన్నా కానీ ముస్లిం వాళ్ళకి ఏదైనా ఒక ఫుడ్ ఏదైనా టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఇవి వేసేదా అని నాకు డబ్బులు ఇచ్చారనమాట బెంగళూరు అయింది ఇచ్చినప్పుడు నేను కాణిపాకంలో చూద్దామని చెప్పేసేసి ఇద్దామని చెప్పి నేను నేను మేము ముగ్గురం బయలుదేరినాము అక్కడ నాకు ఎవరు చాలా ముసలి వాళ్ళు ఎవరు కనిపిస్తారు పాపం వాళ్ళకి ఇద్దామని బయలుదేరినామనమాట మరి ఇక్కడ ముసలి వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది ఆయన ఇచ్చిన అమౌంట్తో కొద్ది మందికి మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ హోటల్ దగ్గరికి వచ్చామన్నమాట హోటల్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక టిఫన్ ఒక ఐదు మందిని చూశాను ఐదు మందికి టిఫిన్ కట్టిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఇస్తూ ఉంది మాకు ఐదు మందికి టిఫిన్ తీసుకొని ఇక్కడ ఒక ఆయనకి ఇచ్చామనమాట ముసలి ఆయనకి ఇక్కడ ఒక పెద్ద ఆవిడకి ఇచ్చాము తర్వాత ఇక్కడ వీల్ చైర్లో కూర్చొని ఒక ఆయన ఉన్నాడనమాట ఈయనకి ఒక ఆయనకి ఇచ్చి ఆ ముసలి ఆవిడకి ఇచ్చాము తర్వాత వీళ్ళిద్దరికీ అనమాట చాలా ముసలిగా ఉన్నారు కదా వీళ్ళకి డబ్బులు ఇచ్చినా కూడా మనం అదే ఒక టిఫన్ కానీ భోజనం కానీ ఇస్తే చాలా మంచిగా పొద్దున్నే ఆరు గంటలకు అనమాట ఇది ఆరు ఏడు మధ్యలో దొరుకుతూ ఉంది ఇక్కడ ఇచ్చామన్నమాట ఏడు గంటలకే పొద్దున్నే మేము దర్శనం చేసుకొని వీళ్ళకి ఇస్తే మంచిదని చెప్పేసి గుళ్ళో ఎంతోమంది ఎంతోమంది దేవునికి ఇస్తూ ఉంటారు ఇక్కడ ఒక ఆవిడ మళ్ళీ ఇంకొకరు ఉన్నారు అని చెప్పేసి అక్కడ పడిపోయింది ఇంకొకరు ఉన్నారని చెప్పేసి ఈవిడ ఇప్పించుకొని ఇక్కడ ఫైవ్ మెంబర్స్కి ఇచ్చామట ఇంకా డబ్బులు ఇచ్చాడు ఆయన ఇక్కడ ప్రస్తుతానికి ఒక వంద రూపాయల వరకు టిఫిన్ పెట్టాము తర్వాత మళ్ళీ ఇంకా కొంతమందికి ఇస్తాము మరి వీడియోలో అది పెడతాను మరి ఈ అమౌంట్ ఇచ్చిన సినా గారికి అందరం ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే ఆయన చాలా అమౌంట్ ఇచ్చాడు నాకు ఒక వేన్ని నూట పదహారులు వేన్ని నూట ఇరవై రూపాయలు ఇచ్చాడనమాట మరి ఆయన పేరుతో కాణిపాక స్వామి కాణిపాక వినాయకుని పేరు మీదే ఇమ్మని చెప్పాడనమాట ఆయన కాణిపాకని వినాయకుని పేరు మీదే ఇమ్మన్నాడు కాబట్టి కాణిపాకంలోనే ఐదు మందికి ఇచ్చే భాగ్యం దక్కింది ఎంతోమంది పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని ఎందుకంటే గుల్లేకపోతే మనము ఏదో ఒకటి ప్రతి ఒక్కరూ ఉండి లేకేస్తారు అది ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు ఆకలి అయిన వాళ్ళకి ఇస్తే మంచిదని ఒక బ్రాహ్మణ్ ఆయన చెప్పడంతో ఈయనకి ఏదో ఇవ్వాలనిపించి నా చేతిలోకి నేను వెళ్తున్నప్పుడు ఇచ్చాడు ఇంకా నేను ఇక్కడ వంద రూపాయలు మాత్రమే ఇక్కడ వాళ్ళకి టిఫన్ అరేంజ్ చేశాను ఫైవ్ మండస్ మిగతా అమౌంట్ మళ్ళీ నేను ఎక్కడైనా ఇచ్చినప్పుడు అవి పెడతానమాట అందరికీ థ్యాంక్ యూ అండి ఒకసారి సీనా గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే ఇంకా ఎంతో మందికి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొనాలని అందరం కోరుకున్నాం మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్